నమస్తే అండి ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ ఫిష్ కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ ఆయిల్ గరం మసాలా పౌడర్ వీటన్నిటిని వేసుకొని ఇలా కలుపుకొని 15 నిమిషాల పాటు పెట్టుకోవాలండి ముందుగా మనం ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత చింతపండుని తీసుకొని ఇలా నీటిలో 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా చింతపండుని పిసికి పక్కన పెట్టేసుకోవాలి తరువాత గిన్నె తీసుకొని వేడి చేసుకోవాలండి వేడెక్కిన తర్వాత ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ ని వేసుకోవాలి పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి దీని కొద్దిగా 2 నిమిషస్ పాటు చల్లారని ఇవ్వాలి చల్లారింది కదండి జాడిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి తరువాత ముందుగా పెట్టిన గిన్నెని తీసుకొని మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మగ్గిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్నటువంటి కారుని ఇందులో పోసుకోవాలి ఈ చారుని ఒక 10 నిమిషాల పాటు మసలనివ్వాలి కొద్దిగా మామిడికాయ పచ్చడి తీసుకొని తొక్కలేకుండా తీసేసి వాటర్ లో మిక్స్ చేసుకోవాలండి ఈ మామిడికాయ పచ్చడి వాటర్ ని ఈ పులుసులో వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల తరువాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఈ చారులో తగినంత ఉప్పుని తగినంత కారంని వేసుకోవాలి ఇలా 2 నిమిషాల పాటు మూత ఉంచుకోవాలి 2 నిమిషాల తర్వాత కొద్దిగా ధనియాల పొడిని వేసుకోవాలి చిక్కగా అవ్వడానికండి పులుసు కొద్దిగా నువ్వుల పొడిని కూడా వేసుకోవాలి ఇలా పులుసు మసిలిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న చాప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఈ చాప ముక్కల్ని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి మగ్గినాయి కదండి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఎంతో టేస్టీకరమైన చేపల పులుసు కూర రెడీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి